చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా, ఈ రాష్ట్రంలో ఏ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయినా కూడా పూర్వ ప్రభుత్వాలు చేశాయి, పూర్వం కాంగ్రెస్ ప్రభుత్వం. తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత వాటికి ప్రయత్నం చేశారు, వాటిని ప్రారంభించారు పెద్ద ఎత్తున. చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాల ఆయన పరిపాలనలో ఇరిగేషన్ గురించి ఆలోచించినటువంటి సందర్భమే లేదు అనేది కూడా గమనించాలని మనం చూసిన. అదేమంటే బ్యారేజీలు రెండు వాళ్ళు కష్టం అంట, మేము రిబ్బన్ కట్ చేసామంట, రిబ్బన్ కట్ చేసి మేము పేరు చేసుకుంటున్నామంట, పేరు పెట్టుకుంటున్నామంట. ఇలాంటి చౌకబారు మాటలు మాట్లాడటం వల్ల మీకు ఏ రకమైనటువంటి పలుకుబడి రాదు, మరింతగా బలహీనపడతారు ప్రజలు అనే విషయాన్ని దయచేసి గమనించాలని తెలుగుదేశం వారికి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను.